హలో కామ్రేడ్స్, ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక మహత్తరమైనటువంటి లక్ష్యంతో 1947 సెప్టెంబర్ 11 నాడు మన నాయకులు పిలుపు ఇవ్వడం, ఆ పిలుపుని అందుకొని నిరక్షరాస్యులు అణచివేయబడినటువంటి అమాయకులు చైతన్యంతో ధైర్యంగా ముందుకొచ్చి సాయుధులై నిజాము నిరంక్షత్వానికి దొరలు, దేశమగ్గులు, జాగీర్దారులు, వారి తాబేదారులైనటువంటి రజాకారులకు ఎదిరించి 3,500 గ్రామాలను విముక్తి చేసి ప్రజారాజ్యాలు స్థాపించి 1,00,000 ఎకరాల భూమిని పంచి హైదరాబాద్ సరిహద్దుల దాకా నిజాం సైన్యాలను, రజాకారులను తరిమికొట్టి భూస్వాములను, దొరలను గడీల నుంచి పారిపోయేటట్టు చేసినటువంటి మహత్తర పోరాటం 70 సంవత్సరాలు నిండిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నామో తెలియదు. ఆనాటి త్యాగదనులు, బతికిన వాళ్ళు 4,000 మంది పైగా, ఇక్కడ ఒక 500 మంది ఆ ప్రాంతంలో అమరులు అయినారు. వారందరినీ, ఆ మహత్తర చరిత్రను చిరస్థాయిగా భావితరాలకు భద్రపరచడం కోసం తెలంగాణ అమరవీరుల ట్రస్ట్ పేరుతో రావి నారాయణరెడ్డి గారు, ఇతర నాయకులు, ఆనాడు మిగిలినటువంటి ప్రముఖులు ఈ తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టును ఏర్పాటు చేసి కొంత ధనాన్ని పోగు చేసి ఈ బిల్డింగుని ఈ అమరవీరుల యొక్క జ్ఞాపక చిహ్నంగా, వారి స్మృతులను, జ్ఞాపకాలను, ఫోటోలను భద్రపరచడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ రోజున ఇక్కడ కార్యక్రమాలు జరుపుకోవడం గత 15-20 సంవత్సరాలుగా చేస్తున్నాము. బ్రతికున్నటువంటి ఆ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వీరులను ఇక్కడికి పిలిచి వారిని సన్మానించి కొంతమందితో అప్పుడప్పుడు వారి అనుభవాలను, స్మృతులను తెలియజేసేటువంటి కార్యక్రమం చేసేవాళ్ళం. కానీ పలచబడిపోయింది. రాజకీయం ఎట్లా మారిపోయిందో, దేశం ఎట్లా మారిపోయిందో, మన చరిత్ర కూడా అట్లాగే మారిపోయింది. దానికి నిదర్శనమే ఇది. ఈ స్టేజ్ నిండా అక్కడి నుంచి ఇక్కడి వరకు 2 వరుసల స్వాతంత్ర సమర యోధులు ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ మేము సన్మానించుకునేటువంటి అవకాశం, భాగ్యం కలిగింది. ఇప్పుడు ఏరి కోరిన ఒక్కలేరు. ఒక్కడ బతికిన ఇప్పుడు ఒక్కడు వచ్చాడు, మిగిలినాడు. నేను చిన్నోడు, పెద్దోడు, నేను ఒక్కడ ఉన్నాను. ఇంకెవరు లేరు. ఉన్నారు అక్కడిక్కడ 4, కానీ మంచాలో ఉన్నారు. కాబట్టి ఈ చరిత్రను మనం ఎందుకు విస్మరిస్తున్నాం? బూర్జువా పార్టీలు, నాటి దొరలు, దేశముఖులుగా ఉన్న వాళ్ళే ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు రాజ్యాధికారం చేస్తున్నారు. ఎక్కడెక్కడికి వాళ్ళు విగ్రహాలు పెడుతున్నారు, త్యాగదనులు అంటున్నారు. వాళ్ళతో పాటు మనము పోతున్నాం, మన వల్ల మర్చిపోతున్నాం. బాధాకరం. రానున్న తరమైనా ఇది గుర్తుంచుకుంటుందో, చేస్తుందో, ఇంతటితో మరుగున పడిపోతుందో నాకైతే తెలియదు. ఏది ఏమైతేనే ఈరోజు పొద్దున్న నుంచి ఏదో కార్యక్రమం అనుకున్నాం, ఏదో జరుగుతుంది. మా వాళ్ళు ప్రజానాట్యం ఉండే కళాకారులు ఆట పాట అన్నారు. ఆ పాట పాటానికి ఇప్పుడే మంచిర్యాల పోయి వచ్చారు, నల్లగొండ పోయి వచ్చారు, పూలు తెచ్చారు, పూలు అలా ఇచ్చి వెళ్ళిపోయారు. అయిపోయింది. ఇది మన పరిస్థితి.
ఈనాడు చరిత్ర ఏం చెప్తుంది? బాధతో చెప్తున్నాను, ఎవరు ఏమనుకున్నా నాకు బాధ లేదు. ఆ బూర్జా పార్టీలు వాడు వేడు వాళ్ళు త్యాగదులే. ఈ కమ్యూనిస్టు ఉద్యమం సృష్టించినటువంటి వీరవంత చాకలేయలమ్మ. కానీ తుపాకీ బట్టి పోరాటం చేయలే. తెలంగాణ సాయుధ పోరాటం అంటే చాకలేయలమ్మ కాదు. తెలంగాణ పోరాటం అంటే నడిపించేది దొడ్డి కుమారయ్య కాదు. ఆ ఉద్యమం సృష్టించినటువంటి ఒక వీరుడు మాత్రమే. ఆ వీరులకు తెలంగాణ పేరుతోటి ఏదో చేస్తాం, ఇక సంతృప్తి పంచండి, ఇక కళ్ళు తుడుచుకోండి అంటే మనం ఎక్కడున్నాం? చరిత్ర ఉత్కీర్ణించబడుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెబితే కొంతమందికి బాధ కలుగుతుంది, మన వాళ్ళు కూడా బాధ కలుగుతుంది. కాబట్టి మిత్రులారా, నాటి తెలంగాణ సాయుధ పోరాటం ఎవరు ఎన్ని చేసినా, ఎవరు అణగదొక్కాలని చూసినా, చరిత్రను మరుగుపడా చూసినా, అది ఎప్పటికీ వజ్రంలాగా ఉంటుంది. మట్టిలో నుంచి బయటకు వస్తుంది, రానున్న తరాలకైనా అది వికసిస్తుంది, పుష్పిస్తుంది, మళ్ళీ మహోత్తరమైనటువంటి సాయుధ పోరాటానికో మరో పోరాటానికి పిలిపిస్తుంది. ఆ మహత్తరమైనటువంటి రోజు కోసం మనం కాకపోయినా మన తర్వాత వాళ్ళైనా చూస్తారని ఆశిస్తున్నాను. ఇక కార్యక్రమాలు ఇక్కడ ఇంతకాలమైంది పెట్టేయలేదు. ఇప్పుడు ఇక్కడ మన జాతీయ కార్యదర్శి కమరెడ్ నారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి కొనమైన సాంబశివరావు గారు, ఈ ట్రస్ట్ గవర్నింగ్ బాడీ సభ్యులు, కేంద్ర కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు, మన శ్రీనివాసరెడ్డి గారు, మా తర్వాత తరం నాయకుడు తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి వాడు శ్రీనివాసరెడ్డి గారు, పల్ల వెంకటరెడ్డి గారు ఉన్నారు. వీరు ఒక్కొక్కరిని ఒక 5-5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అందరూ భోజనాలు చేసి పోవాల్సిందిగా విజ్ఞప్తి.